हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स ई रोज वीडियो लो मनम भोगी पंडग रोजु पिल्लल तलपै रेगु पंडलु एंदुकु वेस्तारो अलाने ए विधंगा वेस्तारो कूडा तेलुसुकुंदाम भोगी पंडल वेनुक उन्न आंतर्यान्नि इप्पुडु मनम तेलुसुकुंदाम फ्रेंड्स मीरु मा चैनल नि कोत्तगा चूस्तुन्नट्लयिते मा चैनल नि सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान् नि क्लिक चेयंडि మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభమై కనుమతో ముగిస్తుంది దీనిలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది భోగి రోజు భోగి మంటలు పెట్టి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో బంతి పూలతో అలంకరిస్తారు అయితే ఈ భోగి రోజు 5 సంవత్సరాల పిల్లలపై లేదా చాలా మంది 11 సంవత్సరాల వరకు కూడా పిల్లలపై రేగి పండ్లు పోస్తారు వీటినే భోగి పండ్లు అంటారు అసలు ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది దీని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిల్లలకి భోగి పండ్లు పోయడం అనేది మన సాంప్రదాయంలో ఒకటి పిల్లలకి భోగి పండ్లు ఎందుకు పోస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది ముఖ్యంగా పసిపిల్లలకి దిష్టి తగలడం సహజం అందుకే వారికున్న దిష్టి తీసివేయడానికే భోగి పండ్లు పోస్తారు పిల్లలకి భోగి పండ్లు పోసేటప్పుడు కావాల్సిన ముఖ్యమైన సామాగ్రి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా రేగి పండ్లు చిల్లర నాణేలు బంతి పూల రెక్కలు చెరుకు ముక్కలు నానబెట్టిన శనిగలు మరియు అక్షింతలు అలానే పిల్లలకి బొట్టు పెట్టడానికి బొట్టు ఆరతి ఇవ్వడానికి కర్పూరం అసలు భోగి పండ్లు ఎలా పోస్తారు అంటే ఈ భోగి పండ్లు ఏ పిల్లవాడికైతే పోస్తున్నామో ఆ పిల్లవాడిని ఉదయాన్నే నిద్రలేపి చక్కగా నువ్వుల నూనె రాసి తర్వాత నలుగు పెట్టాలి నలుగు పెట్టిన తర్వాత ఆరతి ఇవ్వాలి బొట్టు పెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత మాత్రమే స్నానం చేయించాలి ఆ తర్వాత భోగి మంట వేసి కొంచెం సెగ చూపించాలి తర్వాత కొత్త బట్టలు వేసి దిష్టి తీయాలి ఆ దిష్టి ఏ విధంగా తీయాలి అంటే ఒక ప్లేట్ లో ఎరుపు నీరు పోసి మధ్యలో కర్పూరం వెలిగించి దిష్టి తీయాలి ఎరుపు నీరు ఏ విధంగా చేయాలి అంటే నీటిలో కొంచెం పసుపు సున్నం కలిపితే ఎరుపు నీరు వస్తుంది అందులో కర్పూరం పెట్టి పిల్లలకి దిష్టి తీయాలి ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత వారికి తీపి ఏదైనా తినిపించాలి అదే రోజు మధ్యాహ్నం తర్వాత భోగి పండ్లను వేయాలి ఒక కుర్చీలో పిల్లవాడిని కూర్చోబెట్టి ఇంటి పక్కన ఉన్న పెద్దవాళ్ళందర్ని పిలిచి పిల్లలపై భోగి పండ్లను గుప్పెడు నిండా పట్టుకొని పోయమనాలి రేగి పండ్లు చిన్న చిన్న చెరుకు ముక్కలు బంతి పూల రెక్కలు నానబెట్టిన శనిగలు ఇవన్నీ గుప్పడి నిండా తీసుకుని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి తలపై పోస్తారు ఇలా మీరు 3 లేదా 5 9 11 ఇంకా ఎంత మందిని అయినా పిలవవచ్చు ఇప్పుడు అందులో చాక్లెట్లు కూడా పెడుతున్నారు ఎందుకంటే చిన్న పిల్లలు సరదా పడతారని పెడుతున్నాం మనం పిల్లలపై పోసిన భోగి పండ్లను ఎవ్వరు తినకూడదు వాటిని తీసుకొని వెళ్లి ఎవ్వరు లేని ప్రదేశంలో వేయాలి లేదా జలాశయంలో పోయాలి అసలు పిల్లలకి భోగి పండ్ల పేరుతో రేగి పండ్లను ఎందుకు పోస్తారు అనేది కూడా చాలా మందికి తెలియదు రేగి పండును అర్కఫలం అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మరుసటి నాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు అందుకే ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలపై భోగి పండ్లు పోస్తారు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి భోగి పండ్లు పోసినప్పుడు చిల్లర పైసలు కింద పడిపోతాయి కదా వాటిని ఎవరైనా నారాయణులకు దానం వేయాలి అంతేగాని మీరు ఆ డబ్బులు వాడటానికి వీలు లేదు ఈ విధంగా దిష్టి తీస్తే మీ పిల్లలకు ఉన్న బాలారిష్ట దోషాలు ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఈ బాలారిష్ట దోషాలు ఉంటే వారికి ఆరోగ్యపరమైన సమస్యలు గాని లేదా ఇంకేమైనా చికాకులు గాని కలగవచ్చు మీరు ఆ రోజు భోగి పండ్లు పోయకపోయినా పర్లేదు కానీ ఎరుపు నీటితో దిష్టి మాత్రం తీయండి
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం భోగి పండుగ రోజు పిల్లల తలపై రేగు పండ్లు ఎందుకు పోయాలి ఏ విధంగా పోయాలి భోగి పండ్ల వెనుక ఉన్న ఆంతర్యం గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి దిష్టి తీసి రేగు పండ్లు భోగి పండ్లను పోయండి మీ పిల్లలకు ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి Thank you for watching. Please subscribe my YouTube channel.